విజయనగరం జిల్లా పార్వతీపురం ఎమ్మెల్యే అలజంగి జోగారావు చెరవతో కరోనా కష్ట సమయంలో గిరిపుత్రులకు అపన్న హస్తం అందించినారు ఉపహార స్వచ్ఛంద సంస్థ కరోనా కష్టకాలంలో గిరిజన ప్రాంత ప్రజలకు అండగా నిలిచి వారి ఆకలి తీర్చాలనే లక్ష్యంతో నియోజకవర్గ వ్యాప్తంగా పేద ప్రజలను ఆదుకోవడమే కాకుండా గిరిజన ప్రాంతాలలో ప్రతి గిరిజన తాండాకు తిరిగి గిరిపుత్రులందరికీ నిత్యావసర సరుకులను స్థానిక ఎమ్మెల్యే అలజంగి జోగారావు చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా పార్వతీపురం మండలం సంగవలస పంచాయతీ రావికోన గిరిజన గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే అలజంగి జోగారావు పిలుపు మేరకు ఉపహార స్వచ్ఛంద సంస్థ సమకూర్చిన నిత్యావసర సరుకులను మరియు ఎమ్మెల్యే సొంత నిధులతో సమకూర్చిన చీరలను కలిపి 135 గిరిజన కుటుంబాలకు ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది అలాగే నేను కూడా మీ అందరికి చీరలు కూడా చేరడం జరిగింది మీకు ఒక రెండు రోజులు మూడు రోజులకి ఉపహార ఉంటదని ఉద్దేశంతో కార్యక్రమం చేస్తున్నాం మీరందరూ కూడా మీ ప్రాంతంలోన జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు సీఎం గారు ఆయన గుర్తుపెట్టుకోండి అలాగే సంస్థ కూడా బాగుండాలని కోరుకోండి మీరందరూ బాగుండాలి ఆరోగ్యవంతంగా ఉండండి గ్రామాల్లో అంట ఎవరిని కూడా తాగడానికి మన మగవాళ్ళు ఎవరైనా తాగుతామంటే ఒప్పుకోవద్దు దయచేసి మాత్రం ఏ మన చేయండి మీరందరూ ప్రార్థనలు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటండి.